ప్రాంత రక్షకులుగా ప్రజల రక్షకులుగా ఒక పేరు
అదే విధంగా కృష్ణే దాని సందర్భంగా ప్రత్యేకంగా మీకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మీకేమైనా సలహాలు సూచనలు ఇంకా వైద్యపరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా మీరు తెలియజేయండి. చెప్పినట్టయితే ప్రభుత్వ పరంగా ఇంకా మనం సేమ్ గా కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయే విధంగా వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకుపోయేటువంటి విధంగా కృషి చేస్తామని కూడా మీకు అందరూ కూడా తెలియదు. అసలు పెద్దపల్లి జిల్లా కేంద్రం కానండి, గోదావరి జిల్లా కేంద్రం కావాలి. అసలు యాక్చువల్గా ప్రొటెక్షన్ ఉండేయా, అన్ని రకాలైనటువంటి కార్యాలు ఉన్నాయా, ఇండస్ట్రియల్ ఏరియా ప్రతి విషయం కూడా మనం ఇది మాత్రం నోటిఫై దిస్ ఏరియా హెడ్ క్వార్టర్స్ అని పెద్దపల్లి దృష్టి పడుతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఈ ఫేస్బుక్ మన ఏరియా ఏమైందంటే ఐదు కారణాలు తెలిసినందుకు కూడా ఇది ధైర్యం కూడా మంచి విషయం. కానీ మన ఒక విషయాలు ఏం కాదు మర్చిపోతున్నాం, మీరు ఇంట్లో ఉండండి బయటికి రాగానే బయట ఎక్కువ రకమైన పేషెంట్స్ కి ఫాల్స్ డైరెక్షన్స్ ఇస్తుంది. ఏంటంటే వైద్యం పోలిస్తే దానిలో ఏమైంది పేషెంట్ తొందరగా వైద్యం చేసి తొందరగా మానేది ప్రాబ్లమ్ ఉంటుంది. అది మీరు ఏమైనా అంటే ఒక సీనియర్ డాక్టర్ వీడియో తీసుకుని ఒక వన్ టూ మినిట్స్ వీడియో ట్రీట్మెంట్ ఎన్ని డయాగ్నోసిస్ ఎన్ని ట్రీట్మెంట్ ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాల్సింది. వాళ్ళు ఏమైతే అంటే సెకండ్ వీక్ వస్తుంది హాస్పిటల్ హాస్పిటల్ అప్పుడు దమ్ వచ్చడానికి వచ్చారు హాస్పిటల్ అప్పటికే 16 అలాంటి మనం ప్రివెంట్ చేయాలి సార్. ఈరోజు ఎవరన్నా
युद्धा युद्ध मूड भागे इमीडियट ट्रीटमेंट अच्छे आफीसर फ्रेस रेडवेमो फ्यूचर अवसर नैक्स्ट मूड नक्स्ट मूड ना प्रॉब्लम दक्सीजन प्लांट ट्रांसपोर्ट अंबुलेंस मिगे इनवाल्व मूड लांग स्टेप वैक्सीन वैक्सीनेशन ऊर तस्कोटे మేము ఇప్పుడు స్పుట్నిక్ వ్యాక్సిన్ ప్రైవేట్ డాక్టర్ కూడా ఇస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ మేము అందరం కలిసి అది ఉచితంగా కానీ వాళ్ళని తాతం పెట్టుకొని ఒక్కొక్క గ్రామాన్ని ఐసోలేట్ చేసి వాళ్ళకి వచ్చిన తర్వాత 15 రోజులు వాళ్ళు కలవకుండా ఉండాలి. అప్పుడు వాళ్ళు యాంటీబాడీస్ తయారు అవుతాయి. మనం అప్పుడు ఐసోలేట్ చేసుకుంటే వాళ్ళకి కోవిడ్ ఆర్మీగా పనిపిస్తారు. ఆ వ్యాక్సిన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా తీవ్రత ఉండదు. తర్వాత వాళ్ళు ఉపయోగపడతారు. వాళ్ళు రేపు థర్డ్ వేవ్ కానీ ఫోర్త్ వేవ్ వస్తే భయంకరమైన పరిస్థితులు పనిచేసి వస్తారు. పనిచేయాలంటే వాళ్ళకి వైరస్ జబ్బు రాకుండా ఉంటారు. అది జబ్బు రాకుండా ఉండాలంటే వాళ్ళు ఊరుకునే టౌన్లో ఇస్తే పనికిరాదు. మన ఒక గ్రామానికి వెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు తింటే తప్పడే ఉండేటట్టు వాళ్ళు బయటకు వెళ్ళకుండా బయటలో వాళ్ళ గ్రామం రాకూడదు. వీరు బయటకు వెళ్తారు. అట్లా ఉంటే వాళ్ళు ఒక యాంటీబాడీస్ తయారు భయంతో ఆ ఇముకలు అందరూ మనం పేరు రాష్ట్రంలో వాళ్ళు నమోదు తెచ్చుకొని అది ఒక్కొక్క గ్రామం నుంచి తీసుకొని వస్తే మనం ఒక యూనిట్ తయారవుతుంది అంటే ఒక ఆర్మీ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఆర్మీ ఉంటుంది. రేపు పొరపాటున ఏమైనా తీవ్రమైన స్టేజ్ వస్తే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ మన కనీసం ఒక వెహికల్ అంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు అన్నిటి కూడా ఒక మనకి రెగ్యులర్ వచ్చారు వాళ్ళ నంబర్స్ అన్ని రిపీట్ చేసి పెట్టుకోవచ్చు. దానివల్ల మనం డివైడ్ అవుతాం ఎవరోకి మిక్స్ అయిపోతున్నాం. ఏదంటే వ్యాక్సిన్ తీసుకున్నాడు తీసుకున్నాడు మిక్స్ అవుతుంది. దూరం ఉంటేనే మనకి పంట వస్తుంది. మనం కష్టపడి ఎంత ఖర్చు పెట్టి వ్యాక్సిన్ వేసాయి కదా వాళ్ళని మళ్ళీ అందరితో కట్టేస్తే వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకొని అందరం కలిసి ప్రైవేటు గవర్నమెంట్ వ్యాక్సిన్ వేసాక ప్రజలకు వాళ్ళని కాపాడుకొని వాళ్ళని ఒక యూనిట్ గా ఉంచుకొని వాళ్ళ నంబర్స్ పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం ఈ మూడు ప్రకారం డివైడ్ చేసి కొద్దిమందినేమో ఓన్లీ వ్యాక్సిన్ వేసేసండి, కొద్దిమందినేమో ఓన్లీ ఎమర్జెన్సీ పెట్టండి, కొద్దిమందినేమో ఆక్సిజన్ ప్లాంట్ ఈ సౌకర్యాలు అట్లా మీరు డివైడ్ చేసుకోగలిగితే మనకి ఈ వారి అంటే ఒక మనకు ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు ఎవరెవరు ఇన్ఫెక్షన్ వస్తుంది ఎక్కడ నుంచి దొరుకుతుంది ప్లేస్ చేసుకొని ఈజీ అవుతుంది. మీకు కూడా ఒక బోర్డు రూమ్ పెట్టుకుంటే మేము మీదే కాబట్టి మీ డాష్బోర్డ్లో మీకు అన్నీ రావాలి ఇన్ఫర్మేషన్ ఎంతమంది కేసులు ఎక్కడున్నాయి ఒక్కొక్క ఏరియా ప్రాంతం ఎక్కువ ఎక్కువైనా లక్షణాలు ఎక్కువైనా అదే మీతో ఇన్ఫర్మేషన్ మీరు మనతో చేసుకుని ఏం చేస్తారని అవుతుంది. డాష్బోర్డ్ మీరు పెట్టుకోవాలి. మీరు పెట్టుకుంటేనే అందరూ మేమందరం మీ కింద కరెక్ట్గా వస్తాం. మేము ఇప్పుడు ఆన్లైన్ వచ్చారండి ఈ ఊరు డేటా అంతా మీ దగ్గర ఉంటారు అందులో వస్తే బాగుంటుంది. అందరూ కలిసి అన్నం ముందు పనిచేస్తే బాగుంటుంది. లక్షణాలు ఉంటే విజయనగరంలో 10 శాతంలో పోయినప్పుడు నేను పెట్టుకోలేదు నాకు 9 6 నలభై చేస్తాను అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను నైట్ పోయి వేరే ప్రైవేట్ దాంట్లో చేస్తున్నాను. మాకు వచ్చిన తర్వాత పిట్టి వంటి ఇస్తలేదు అని ఇట్లా రెండవది మన అంతర్యం చేసి స్టాఫ్ వసంత్ గారు పుత్తూరులో ఒకటి ఉన్నారు
ఇప్పుడు ఐస్ పడుతుంది.